అన్న, ఇప్పుడు 2024లో ఆంధ్రాలో ఎలక్షన్స్ ఉన్నాయి, ఏ పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు? చంద్రబాబు అండి, ఎందుకంటే యాక్చువల్గా 2019లో కూడా చంద్రబాబు వచ్చి ఉంటే ఈ పార్టీకి ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని ఉండేది, పోలవరం పూర్తయ్యేవి. సో ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడికి ఉన్న ఎంపవర్తో విదేశాల నుంచి ఎన్నో కంపెనీస్ వచ్చేవి. సో ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ లాగే పెద్ద పెద్ద రాష్ట్రంగా తయారయ్యేది. కానీ ఈ రోజున మన దౌర్భాగ్యమో ఏమిటో, తెలుగు వారి దౌర్భాగ్యం ఏమిటో తెలుసు, జగన్ రెడ్డిని తీసుకొచ్చి 150 సీట్లు ఇచ్చి వాడిని కూర్చోబెట్టడం అంటే మొత్తం పూర్తిగా రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. రాజధాని లేదు, పోరాటం లేదు. తన కింద ఉన్న 32 కేసులు ఏవైతే ఉన్నాయో సిబిఈడీ కేసులకి వాడు పోయి మోడీ కాళ్ళు పట్టుకుని ఈ సిబిఈడి కేసు నుంచి తప్పించుకోవడమే సరిపోయింది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏవి కూడా రాలేదు, ప్రత్యేక హోదా లేదు, ఏమీ లేవు. వస్తుంది పూర్తిగా సర్వనాశనం చేసి 58 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని ఎలా ఉందంటే పరిస్థితి చివరికి ఈ రోజున జగన్ రెడ్డి ఇప్పుడు ఎలక్షన్స్కి ముందే ఎవడు కనీసం పోటీ చేయడానికి ముందు రావట్ల వైసీపీ తరపున, ఎందుకంటే పోటీ చేసిన ఓడిపోతారు. కానీ 50 లక్షలు ఖర్చు పెట్టాలి అక్కడ. ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్నా ఎలక్షన్స్లో పాల్గొవాలంటే జగన్ తప్పిన 1.5 కోర్ కోటిన్నర ఖర్చు పెట్టాలి. అంత ఖర్చు పెట్టినా కూడా గెలుస్తారని గ్యారంటీ లేదు. కాబట్టి ఎవడు ముందుకు రావట్లేదు ఈ రోజున. సో జగన్ రెడ్డి గెలిచే ప్రసక్తే లేదు. అదొకటి, నా అంచనా ప్రకారం అసెంబ్లీ ఎప్పుడైతే రద్దు అవుతుందో, అంటే అసెంబ్లీ ఉంది కాబట్టి వీడు పవర్ ఉపయోగం ఉండటం మూలంగా వీడిని అరెస్ట్ చేయలేని పొజిషన్ ఈ ఈడీ కేసులు. కానీ వన్స్ ఎప్పుడైతే అసెంబ్లీ రద్దు అవుతుందో జగన్ రెడ్డి బెయిల్ రద్దు అయిపోతుంది. కాబట్టి తిహార్ జైలు తప్పదు. చేసిన తప్పులకి పాపాలకి నరమేధం ఊచ కొత్త కూర్చాడు. ఎస్సీ బీసీలని ఈ 5 ఏళ్లలో అడ్డొచ్చినగా నరికి పారాయించాడు. చివరికి కన్న తండ్రిని సొంత బాబాయ్ని కూడా చంపించి, కానీ 18 ఏళ్ల వయసు నుంచే, అంటే యువకుడుగా ఉన్నప్పటి నుంచే తనకి ఎదురుతిరిగి వాడిని భూమి మీద లేకుండా చేయడం అనేది ఒక దౌర్భాగ్యం, నిజంగా ఒక సైకో మెంటాలిటీ. అందుకే రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడే వీరి మనస్తత్వం తెలుసుకుని ఈ జగన్ రెడ్డిని బెంగళూరులో ఒక పెద్ద ప్యాలెస్ కట్టి అందులో కూర్చోబెట్టారు. వీడి వీరికి ఒక 20 కార్లు ఓ 40 కార్లు ఎప్పుడు సెక్యూరిటీగా ఉండేవి. బయటికి వెళ్ళి వచ్చినా ఎవరిని పోతాడో ఏం చేస్తాడో భయంతో. ఎందుకంటే తను కాలేజీలు చూసినప్పుడు సీఎన్ కొట్టాడు అక్కడ అనంతపురం కడప దగ్గర ఎక్సమ్ ఎక్కడో కాలేజీలో చేస్తున్నప్పుడే ఒక సీఎన్ స్టేషన్లోకి వెళ్ళి కొట్టి చేశాడు. సో అలాంటి దుర్మార్గుడు ఇప్పుడు చూడండి, తండ్రిని అధికారం కోసం చంపించాడు అని ఎలా మాట్లాడు, నేను చెప్పే మాట కాదు, బొత్స శ్రీనివాస బొత్స సత్యనారాయణే ఆయనే చెప్పారు కాంగ్రెస్ ఉండగా. తండ్రిని చంపించింది వీడే, చంపించగానే తండ్రి మీద బాధ లేకుండా మంత్రులు మిగిలిన వాళ్ళతో సంతకాలు పెట్టి చెప్పల్లో ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటి? సో తండ్రిని చంపించింది వీడే, బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసు స్వయంగా చేయించింది వీడి అడ్డు వస్తున్నాడని చెప్పి ఎంపీ పదవికి. సో ఇట్లా అన్ని హత్యలు ఏదైనా జగన్ రెడ్డి మొత్తం లైఫ్ తీసుకుంటే ఎటు చూసినా కూడా ఒక గుడికెళ్ళింది లేదు. తిరుమల వెంకటేశ్వరుడి గుడిలోకి వెళ్తే మనం సాంప్రదాయం పట్టిస్తాం, కనీసం చెప్పులేసి లోపలికి వెళ్తాడు, తప్పు కదా? ఇప్పుడు ఎలా అవుతారంటే, ఒకటి నా కర్ణుడి మరణానికి 100 కారణాలని చెప్పని జగన్ రెడ్డికి ఈ రోజున కనీసం మినిమం డిపాజిట్ రాబడడం కారణం ఒకటే, ఎవడైతే తిరుమల వెంకటేశ్వరుడితో పాలిటిక్స్ చేస్తాడో వాడు భూమి మీద బ్రతకడు. కారణం వాడు తండ్రి అంత కారకుడు. ఎందుకంటే తండ్రి నిదర్శనం ఎలా అంటే, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు బ్రతుకున్నప్పుడు తిరుమల వెంకటేశ్వరుడిని నీవి 7 కొండలు కాదు, నీవి 2 కొండలు మాత్రమే, శేషాద్రి గరుడాద్రి ఆర్ వెంకటాద్రి సమ్ ఏదో 2 కొండలు మాత్రమే నీవని, మిగిలిన 5 కొండలు కూడా రిలయన్స్తో కలిసి రిసోర్స్ తయారు చేయాలని చూశాడు. ఆ జీవో కూడా తయారు చేశాడు. సో ఏమైపోయాడు, ఏడుకోవడానికి ఎముకలు దొరకలే, 3 రోజులు పట్టింది. ఎక్కడ పడిపోయాడో, ఎముకలు ఎక్కడ ఉన్నాయో ఏడుకోవడానికి, ఎముకలు ఏడుకోవడానికి 3 రోజులు పట్టింది. సో దాని అర్థం ఏంటంటే, తిరుమల వెంకటేశ్వరుడితో ఆడుకోవటం మొదలు పెడితే ఇక వాడి భూమి మీద వాడికి నూకలు ఉండవు. జగన్ రెడ్డి కూడా అలాగే పెట్టినాడు. ఇప్పుడు తిరుమల వెంకటేశ్వరుడి సంపద మీద పడ్డాడు. ఇప్పుడు అప్పులు ఇచ్చేవాడు నాదులు లేడు, అప్పులు అయిపోయినాయి. 58 లక్షల కోట్లు అప్పు చేశాడు, ఇప్పుడు రూపాయి పుట్టట్ల ఏం చేశాడు, తిరుమల వెంకటేశ్వరుడు ఆదాయం మీద పడ్డాడు, ఆ సంపద మీద పడ్డాడు. ఆ సంపద మీద కన్నేశాడు అంటే దగ్గరకు వచ్చేసిన రోజు. ఎందుకంటే దానికి సూచన ఏంటంటే, ఆంధ్ర రాజధాని అమరావతి రైతులు ఎప్పుడైతే కాలిబాటతో తిరుమల వెళ్ళి మొక్కుకున్నది ఒకటే ఏమంటే, ఈ దుర్మార్గుడి పరిపాలన అంతమైపోవాలి అని కోరుకున్నారు. ఆ రోజు నుంచే వీడికి రోజులు క
కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఈ రోజున జగన్ రెడ్డి తనతో పాటు ఉన్న మంత్రులనే వాడు నమ్మడు, తన మంత్రులను నమ్మడు, భార్యని నమ్మడు, తనను తాను నమ్మడు. వాడిది ఏంటంటే మనసత్వం, తను కూర్చున్న కొమ్మని తనే నరుక్కునే మనసత్వం అనేది. సో అందుకే ఈరోజు ఎవరూ కూడా జగన్తో లేరు. చూడండి, ఒక అంబటి, ఒక కొడాలి నాడి, ఒక నెల్లూరు వాడెవడు, అనిల్ కుమార్ యాదవ్, ఇలాంటి ఒక 10 మంది 15 మంది తప్ప వీళ్ళతో ఎవరు లేరు. అందరూ బయటకు వచ్చేసారు మొత్తం. సో రేపు పొద్దున ఎలక్షన్స్లో క్యాండిడేట్స్ ఎక్కడ దొరుకుతారు? క్యాండిడేట్సే 175 దగ్గర దేవుడు అడుగు, క్యాండిడేట్లే దొరకని పరిస్థితి జగన్ రెడ్డికి. కాబట్టి ఇక అడ్రస్ లేకుండా పోతాడు, అయితే పక్క గ్యారంటీ. ఇక వైసీపీ అనేది చరిత్ర మాత్రమే. అంటే నేను ఒకటే చంద్రబాబు నాయుడిని కోరుతాం కూడా, రేపు పొద్దున సీఎం అయిన తర్వాత దయచేసి చంద్రబాబు గారు మీరు పాఠ్య పుస్తకాల్లో మీరు ఒక 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 పాఠంగా దీన్ని తీసుకోండి. ఒక 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 దుర్మార్గుడి చేతిలో రాష్ట్రాన్ని ఇస్తే వాడు ఏ విధంగా నాశనం చేస్తాడు రాష్ట్రాన్ని అని అంటానికి ఉదాహరణగా ఈ 5 సంవత్సరాలు ఈ దుర్మార్గుడి పరిపాలనని మీరు పాఠ్య పుస్తకాల్లో తీసుకోండి. ఎందుకంటే రాబోయే తరాలు కూడా తెలుసుకోవాలి. ఇంటే దుర్మార్గులకి రాజకీయాలకు రాకుండా చేయాలంటే రాబోయే జనరేషనే అందుకు తెలుసుకుని ఉండాలి. వాళ్ళు తెలుసుకుని ఉండాలి. ది షుడ్ నో ఇఫ్ ద పవర్ కెన్ గోస్ టు ఏ యూస్ఫుల్ యూస్లెస్ పిల్లవాడు వైట్ కాలర్ క్రిమినల్, హౌ ద స్టేట్ కెన్ స్పాయిల్ లైక్ ఎనీథింగ్ అనేది రాబోయే తరాలు కూడా తెలుసుకోవాలి. తెలుసుకోవాలి అంటే చంద్రబాబు నాయుడు గారిని ఒకటే కోరుతాం, మీరే వస్తారు అలాగ 160 సీట్లు గ్యారంటీ మీకు, తిరుగులేదు అందులో. సో మీరే సీఎం కాబట్టి మీరు, మిమ్మల్ని మేము అడుగుతుందంటే తెలుగు పాఠ్య పుస్తకాల్లో ప్రతి ఒక్కళ్ళ పాఠ్య పుస్తకాల్లో కూడా ఇటువంటి దుర్మార్గుల గురించి ఒక కథని, ఒక కథ కాదు ఇది నిజం, ఈ నిజాన్ని మీరు అందరికీ తెలియజేయాలి రాబోయే తరాలకి. జగన్ గారు పెట్టే పథకాలని చూడండి, జగన్ రెడ్డి పెట్టే పథకాలు అంటే ఏం పథకాలు అండి? ఏం జేబు నుంచి ఇస్తున్నాడు? జేబుని చూడలేదుగా. బెంగళూరు ప్యాలెస్ అమ్మలేదు, లోటస్ పాండ్ అమ్మలేదు, భారతదేశంలో అన్నీ ఉన్న అన్ని మెట్రో సిటీస్లో వీనికి డబ్బు ఉంది, కోట్లకు కోట్లు, లక్షల కోట్లు. ఇది మనిషి బతకడానికి ఎంత కావాలండి? అంతే కదా, చస్తే 4 మోసుకెళ్ళాలి. ఈ రోజున ఏంటంటే చంద్రబాబు నాయుడిని అక్రమంగా 57 రోజులు నిర్బంధం చేస్తేనే ప్రపంచం మొత్తం కదిలింది. కానీ జగన్ చచ్చాడనుకోండి, రేపు పొద్దున్న ఎవడు ఏడనుకునేవాడు? ఎందుకంటే వాడు అలాంటి వాడు, ఒక దుర్మార్గుడు, ఒక రాక్షసుడు, వాడు నరరూప నరహంతకుడు, వాడు అలాంటి వాడు చస్తే పీడ ఉందనుకుంటారు తప్ప ఎవరు బాధపడరు. సో అదండి చంద్రబాబు నాయుడికి ఎన్నో జగన్ రెడ్డికి ఉన్నది. అయితే పథకాలు అంటే ఏం పథకాలు చెప్పండి? జేబు నుంచి ఇచ్చింది ఏం లేదు, రాష్ట్రం అప్పుల పాలు చేసేసాడు, కుప్ప అయిపోయి కూర్చుంది. అందులో ఇప్పుడు ఏంటంటే నా ఉద్దేశం, ఇప్పుడు 7 సీట్లు వస్తాయి కాబట్టి ఇక్కడ ఉండే కంటే మన శ్రీలంక అధ్యక్షుడు రాజపక్ష కనుక మొత్తం సర్దుకుని రాత్రి రాత్రి విమానంలో జంప్ అయిపోయినట్లు ఈ లక్షల కోట్లు అయితే అక్రమంగా సంపాదించుకున్నాడు, ల్యాండ్ మీద, శాండ్ మీద, మైన్ మీద, అన్నిటి మీద సంపాదించుకున్నాడు. ఈ డబ్బంతా తీసుకుని ఏదో ఒక రోజు వైజాగ్ నుంచి పెళ్ళం పిల్లలతో చెక్కే పిల్లలలాగో వాళ్ళు లండన్లో ఉన్నారు, వీడు చెక్కేస్తాడు నాకు తెలిసి. ఎందుకంటే పదవి పోయా, పడువు పోయా, ఇక్కడ ఉంటే జైలుపోతాడు. ఎందుకంటే ఉన్న 32 కేసులు మొత్తం కేసులన్నీ బయటకు వచ్చేస్తాయి, మన చుట్టూ ఉంటాయి. వివేకానంద హత్య కేసు కూడా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఈ కేసుల పరిణామం ఎట్లా ఉంటుందంటే యావజ్జీవ కారాగార శిక్ష, బతుకున్నంత వరకు జైలు ఉండాలి. సో ఈ 2 ఆప్షన్స్, ఇక్కడ ఇక్కడ ఉంటే జైలుకి వెళ్ళాలి, తిహార్ జైలు తప్పదు. లేదు అంటే ఇవి ఉన్న సంపద అంతా ఎత్తుకుని ఏ రాజపక్షలాగే ఏ అర్ధరాత్రి పూట వైజాగ్ నుంచి జంప్ అయిపోవాలి, భారతదేశం వదిలిపెట్టి పారిపోవాలి. ఈ 2 ఆప్షన్స్కి వేరే ఆప్షనే లేదు జగన్ రెడ్డికి. వ్యూహం సినిమా నేను చూశానండి. వ్యూహం సినిమా అంటే పడితే ఇంతకు ముందు కూడా ఎన్టీ రామారావు అధికారంలో ఉన్నప్పుడు రామారావును పోలిన వ్యక్తులతో కొన్ని సినిమాలు తీశారు వీళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. కానీ అవన్నీ జనం పట్టించుకోవాలి. తిరిగి రామారావునే సీఎం చేశారు. ఎందుకంటే ఒక సినిమా అనేది ఎంతో గొప్ప ప్రభావం. దట్టు వర్మ తీసే సినిమాలు, వర్మ తీసే సినిమాలో చాలా వల్గరేట్ ఎక్కువ ఉంటుంది. ఏంటంటే మనం చూడలేం పిల్లలతో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు అన్నీ బూత్ సినిమాలు ఎక్కువ తెలుసు కదా మీకు. అలాంటి వాడు ఏదో గొప్ప మహాభారతాన్ని సృష్టిస్తాడని ఎలా అనుకుంటారు జనం? ఇప్పుడు ఎవడో వైసీపీకి సంబంధించిన కార్యకర్తలో వాళ్ళ వాలంటీర్లో పోయి చూస్తారు తప్ప అది ఎవరు చూడరు. వేరే వాళ్ళు చూసినా కూడా అది ఒక 2 అవర్స్ చూసి వచ్చేస్తారు తప్పించి. నేను చూశాను పిక్చర్, అది కూడా అంతా ఇదే ఉంది. ఏంటి చంద్రబాబుని, జనసేనని, వీళ్ళని ఏకడం తప్ప వాడు చేసొచ్చింది ఏమీ లేదు అక్కడ.
అది జనానికి తెలుసు, ఏమి చేసింది లేదు, రాజధాని లేదు, పోలవరం లేదు, ఏమి లేవు. సో ఏ మొహం పెట్టి చేస్తారు, ఒక సినిమా జనాన్ని కదిలిస్తుంది అంటే అది ఎలా ఉండాలంటే ఒక రాజమౌళి బాహుబలిలా ఉండాలి, ఒక త్రిబులార్లా ఉండాలి. అలా ఉంటే జనం హృదయాలు కదులుతాయి. సో అంతేగాని ఇలాంటి ముండమాపి సినిమాలు తీస్తే పొలిటికల్ డ్రామాస్ దాన్ని ఎవడు పబ్లిక్ చూడండి, ఎందుకంటే అందులో నిజం ఉండాలి కదా, ఎంతో కొంత నిజం ఉంటుంది, జనం నమ్ముతారు. అది మొత్తం ఫాల్ట్ సినిమా, అది అందులో ఏం లేదు, ఏ కుడు తప్ప ఎవరు చూస్తారు అది. కాబట్టి అది ఏమీ ఫలితాన్ని ఇవ్వదు. చంద్రబాబుకే పట్టం కడతారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. 160 రాసుకోండి కావాలంటే మీరు, 160 సీట్లు చంద్రబాబే గెలుస్తాడు. జనసేనకి 80 వస్తాయి, సో వైసీపీకి 8 నుంచి 10 వస్తాయి, సింపుల్ అంతే. 8 నుంచి 10 అంబట్ రాయుడు కదండి, ధోని వచ్చి జగన్ రెడ్డి పక్కన నిలబడ్డా జగన్ రెడ్డి కాపాడేవాడు ఎవడు లేడు, ఎవడు లేడు, చెప్తా కదండి, ఎవరు లేరు రా, ఎవరు వాళ్ళని చూసి పెట్టారు కదా, ఐదేళ్ళ నీ ముండమోపి పరిపాలన ఏముందో చూస్తారు అంతే. ఇప్పుడు మనకి ఒక ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు ఏంటంటే, 10 ఏళ్ళ కేసీఆర్ పరిపాలన చూస్తారు ఇక్కడ జనం, 30 రోజుల రేవంత్ రెడ్డి పరిపాలన చూశారు. 30 రోజుల పరిపాలనలో రేవంత్ రెడ్డి చేసిన అద్భుతాలు ఎవరు మర్చిపోలేరు, ఎందుకంటే మేము ఆల్రెడీ తిరుగుతుంటాం సిద్దిపేట సంగారెడ్డి మెదక్ అలాంటి ఊళ్ళుగురు కరీంనగర్ అని తిరుగుతుంటాం. అక్కడ జనం ఈరోజు మహిళలు ఎంతో సంతోషంగా ఉన్నారు, ఎందుకంటే అందరికీ ఫ్రీ ఇచ్చేసారు బస్సెస్, ఓన్లీ లగ్జరీ ఎక్స్ప్రెస్ తప్ప లగ్జరీ ఏసీ బస్సులు తప్ప అన్నీ ఫ్రీ ఇచ్చాడు. సో కాబట్టి అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తానికైనా జన అందరికీ ఆడవాళ్ళకి ఫ్రీ ఇచ్చాడు. రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ లోపు 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ వచ్చేస్తుంది, 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చేస్తారు డైరెక్ట్గా ప్రమాణం చేసిన రోజే. సో ఇవన్నీ ఏమవుతుందంటే చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఇవన్నిట్లో కూడా కేసీఆర్ చేసింది ఏమి లేదు. కేసీఆర్ 10 ఏళ్ళ పరిపాలనలో 5 సార్లు ఛార్జీలు పెంచి కిలోమీటర్కి 50 పైసలు పెంచాడు, అసలు పూర్తిగా వీడు తీసి పడేశాడు. ఛార్జీ అవుతుందమ్మా ఫ్రీగా తిరగండి, అక్కడ తిరగండి, పుట్టింటి తిరగండి, అని తిరగండి. జగన్మంతట్లో పాలాభిషేకాలు చేస్తారు ఎవరికి, రేవంత్ రెడ్డికి. ఇది ఇలా ఉంటే రేపు పార్లమెంట్లో కూడా ఎవరికి వేస్తారని జనం ఓట్లు, రేవంత్ రెడ్డికే వేస్తారు. కాబట్టి ఉన్న 17 సీట్లలో 10 సీట్లు గ్యారంటీగా పక్కాగా రాజముద్ర పడ్డట్టే రేవంత్ రెడ్డికి. ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు చూడలేదండి, మొన్న జరిగిన ఎలక్షన్స్లో కూడా పార్టీలు చూడలేదు. యుద్ధం జరిగింది ఇద్దరికే, ఒకడు రేవంత్ రెడ్డి, మరొకడు కేసీఆర్, సింపుల్. ఇద్దరులో ఎవరు కావాలి, 10 ఏళ్ళు వాడికి దొరక పరిపాలించాం, దొరవద్దు మనకి. ఇప్పుడు మనకి ఒక యువకుడు ఎంతో విజన్ కల నాయకుడు, దాంతోడు చంద్రబాబు నాయుడు సాక్షాత్తు శిష్యుడు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు సంపద సృష్టిలో 1 ప్రపంచంలోనే. సో కాబట్టి అలాంటి వాడికి శిష్యుడు ఎంతో గొప్ప చేయగలడు. అదొకటి. రేవంత్ రెడ్డి నేను నమ్మడానికి ఒక కారణం ఏంటంటే, ఈ కేసీఆర్ ఉన్నంత వరకు ఆంధ్ర తెలంగాణ కొట్టుకు చచ్చారు. నీతి వాదమనో అదనో ఇదనో ఆంధ్రవాడి పాలన అవసరమా మనకని ఇలాంటి గాలి మాటలు మాట్లాడిన కేసీఆర్ ఈ రోజు అది లేదు కదా. రేపు చంద్రబాబు అధికారంలోకి వస్తాడు, అటు గురుగారు, ఇక్కడ శిష్యుడు. గురుగారు అయితే శిష్యుడిస్తాడు, శిష్యుడు అయితే గురుగారు ఇస్తాడు, ఇక పంచాయతీ ఎక్కడ ఉంది, తెలంగాణ ఆంధ్రం లేదు కదా. అప్పుడు ఒక్కటే అవుతుంది, తెలుగు వారే అంటాం అప్పుడు మనం. ఆంధ్రాలో నిరుద్యోగులు పెరిగారు, ఇప్పుడు వస్తాయి, పరిశ్రమలు లేవు కదా. ఉన్న పరిశ్రమలో చంపేశాడు వాడు జగన్ రెడ్డి. లూలు మాలు మనకి హైదరాబాద్లో కాదు రావాల్సింది, విశాఖపట్నంలో, ఇక్కడికి వచ్చింది, తరిమేశాడు వాడు. ఈవెన్ చివరికి మన వాడు ఎవరు, మన ఎంపీ బోడిగుండు అతను ఎవరు, మహేష్ బాబు, గల్లా జయదేవ్ ఫ్యాక్టరీ అమరావన్ బ్యాటరీస్ కూడా చెన్నైకి వెళ్ళిపోయినాయి. ఎందుకని అంటే వీడికి ఏంటంటే జగన్ రెడ్డి సైకో. మీరు సైకో మనసత్వం ఏంటంటే ఎవడో మనం ఒక్కడే బాగుండాలి, మొత్తం నాశనం అయిపోవాలి అనుకునే తత్వం వాడి మనసత్వం ఏంటంటే కూర్చుని కొమ్మని నరుక్కునే ఒక దౌర్భాగ మెంటాలిటీ. ఈ సైకో మెంటాలిటీ తెలిసిన వాడి తండ్రి వాడిని తీసుకెళ్లి బెంగళూరులో పెట్టాడు ప్యాలెస్లో. ఒరే నాయన నువ్వు బయటకు రాకరా బాబు, నీ మనసత్వాన్ని ఎవడో భరించలేరని. మన దౌర్భాగ్యానికి ఏంటంటే తెలుగు రాష్ట్రానికి పట్టిన గతి దరిద్రం పట్టిందో ఏం చేసిందో మొత్తానికి వాడి గాలి మాటలు నమ్మి 150 సీట్లు ఇచ్చారు. అదే కదా, ఇప్పుడు ఈ బాధలు భరించలేక జనం మూసుకుంటాను కారణం అంటే టైం రావాలి కదా దేనికన్నా. ఇప్పుడు వీడిని మూసేయాలంటే రెండేనండి, ఎలక్షన్ అసెంబ్లీ రద్దయిన మరుక్షణం వీడి బెయిల్ రద్దు అవుతుంది, ఎందుకంటే ఈ డోంట్ హ్యావ్ ఎనీ పవర్. రెండో పాయింట్, రేవంత్ రెడ్డి అదే టైంలో ఫుల్ పవర్లో ఉంటాడు ఇక్కడ. సో గురువుగారి వెంట ఉంటాడు రేవంత్ రెడ్డి, ఇది పక్కా. చూడండి లాజికల్గా చెప్తాను, ఏది గాలి మాటలు మాట్లాడలేదు నేను. ఒకసారి
బీజేపీ సపోర్ట్ ఉన్నా కూడా ఇప్పుడు రేపు రాబోయేది ఇప్పుడు ఒకటండి, కేంద్రానికి కావాల్సింది పార్లమెంట్ సీట్లు మాత్రమే. మీరు గుర్తుపెట్టుకోండి, వైసీపీ కాదు, పార్లమెంట్ సీట్లు మాత్రమే కావాలి. మోడీ బళ్ళు అధికారం రావాలంటే అసెంబ్లీ సీట్లు కాదు కావాలి, కావాల్సింది పార్లమెంట్ సీట్లు మాత్రమే. సో అది అంతే కదా. ఇప్పుడు వానికి కావాల్సింది రాజ్యసభలో అన్ని మళ్ళీ తను తిరిగి మళ్ళీ ప్రధానమంత్రి కావాలంటే ఎవడక్కడ పార్లమెంట్లో ఎన్ని సీట్లు వస్తాయి వాడు మాత్రమే కావాలి. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి పత్రిక పనిచేస్తాయి, సో రేవంత్ రెడ్డి కావాలి. అక్కడ చంద్రబాబుకి ఆల్మోస్ట్ సీట్లు ఉన్నాయి, ఒక్కటి రెండు తప్ప అన్ని సీట్లు చంద్రబాబుకి వస్తాయి పార్లమెంట్ సీట్లు కూడా. కాబట్టి వీళ్ళిద్దరే కావాలి రేపు, ఎవరికి? మోడీకి. జనసేన ఓకే, జనసేనకి ఎంపీ సీట్లు ఏమి రావండి ఆంధ్రప్రదేశ్లో. మంచిది, చాలా మంచి పొత్తు అండి, ఎందుకంటే స్టూడెంట్స్లో మంచి ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇవన్నీ సినిమాల్లో ఎలా ఎగదీస్తాడో మనకు తెలుసు, పవర్ స్టార్ అలాగే అక్కడ కూడా. సో ఇలాంటి కావాలంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు సీఎంగా పవన్ కళ్యాణ్ ఆలోచన చేయకూడదని చెప్తున్నాను, ఒక ఒక ఓటర్గా ఒక సామాన్య మనిషిగా చెప్తున్నాను, ఎందుకంటే సాధారణ మనిషిగా చెప్తున్నాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి 70 సంవత్సరాల వయసులో 14 ఏళ్ళు 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉంది, సంపద సృష్టించగల శక్తి ఉంది, కొండల్ని బండలు చేసి పిండి చేసి ఆ కొండల్ని బంగారంగా మార్చగల శక్తి చంద్రబాబుకు ఉంది, కానీ పవన్ కళ్యాణ్కి లేదు. పవన్ కళ్యాణ్ హీ డోంట్ హ్యావ్ ఎనీ దట్ టైప్ ఆఫ్ క్యాపబిలిటీ టు హ్యాండిల్ ఏ స్టేట్ ఇన్ ఏ ప్రాఫిటబుల్ థింగ్. కాబట్టి అలాంటిది లేదు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏం ఆలోచించాలంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశం పవన్ కళ్యాణ్కి, నేర్చుకో పవన్, నువ్వు చంద్రబాబు గారి దగ్గర ఇచ్చిన అవకాశాన్ని నేర్చుకో, నేర్చుకుని ఫ్యూచర్లో నీకు సీఎం అయ్యే చిన్నవాడు నువ్వు, ఈ ఫ్యూచర్లో మంచి అవకాశం ఉంది సీఎం కూడా ఆంధ్రప్రదేశ్కి సీఎం అవ్వడానికి. కాబట్టి ఆ మెళకువలు నువ్వు చంద్రబాబు గారి దగ్గర నేర్చుకో. రేవంత్ రెడ్డి ఎలా నేర్చుకున్నాడో, రేవంత్ రెడ్డి ఎలా ముఖ్యమంత్రి అయ్యాడు ఇక్కడ, అలాగే నువ్వు కూడా నేర్చుకో పదవి. ఎందుకంటే నీకున్న భావజాలం చాలా గొప్పది, పవన్ కళ్యాణ్కున్న భావజాలం చాలా గొప్ప భావజాలం, కానీ దానితో సంపద సృష్టి తెలియదు. అది నేర్చుకుంటే చంద్రబాబు దగ్గర ఉన్నంతకాలం, ఆయన ఉన్నంత వరకు నువ్వు నేర్చుకుని చంద్రబాబుతో కలిసి ఉంటే రేపు పొద్దున ఫ్యూచర్లో ఈ అనుభవాన్ని రంగరించి మళ్ళా రేవంత్ రెడ్డిలాగా నువ్వు అక్కడ సీఎం అవడానికి నీకు 90% ఛాన్స్ ఉంది అక్కడ. సో అప్పుడు రాష్ట్రాన్ని మీరిద్దరు, చంద్రబాబు ఉన్నా లేకున్నా ఫ్యూచర్లో లోకేష్తో జనస పవన్ కళ్యాణ్తో కలిసి ఇద్దరు అన్నదమ్ములుగా రాష్ట్రాన్ని పరిపాలించుకునేందుకు మంచి అవకాశం ఇది. ఇది నా అభిప్రాయం అండి. ఓకే.